వెల్కమ్ టు మై ఛానల్ ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ప్రెస్ చేయండి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు గొప్ప అదిరిపోయే శుభవార్త చెప్పిందండి అదేంటంటే ఎట్టకలకు రైతు భరోసా కింద వైఎస్ఆర్ వైఎస్ఆర్ రైతు భరోసా అని డబ్బులని విడుదల చేశారండి అవి ఎవరెవరికి ఎంతెంత విడుదల చేశారు ఎప్పుడు ఎవరి ఖాతా అకౌంట్లో పడతాయి అనేది వీడియోలో చెప్తాను ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఈ యొక్క మన యొక్క రా ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రైతుల జగన్మోహన్ రెడ్డి గారు రైతుల కోసం అనేక రకాల సంక్షేమ పథకాలను అమలు చేస్తూ వస్తున్నారండి అందులో భాగంగానే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా రైతుల కోసం తీసుకువచ్చిన పథకం వైఎస్ఆర్ రైతు భరోసా పథకం ఈ పథకం కింద మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఏడు వేల ఐదు వందల రూపాయలు కేంద్ర ప్రభుత్వం వచ్చేసి ఆరు వేలు జమ చేస్తూ వస్తుందండి అయితే మన యొక్క కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి ఆరు వేలలో రెండు వేల రూపాయలు ఇంకా చాలామందికి అయితే పడలేదు ఈ ఒక్క నేపథ్యంలో మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం రెండు వేల రూపాయలను వేస్తామని చెప్తున్నారు సో మనకి డబ్బులు అయితే విడుదల చేశారు అండి ఈ డబ్బులు అనేవి ఎవరెవరి ఖాతాలోకి పడతాయంటే ఈకేవైసీ అనేది పిఎం కిసాన్కు సంబంధించి ఎవరైతే సిఎస్సి సెంటర్కు వెళ్ళి ఎవరైతే వేలి ముద్ర వేసుకొని ఉంటారో అటువంటి వారికి మాత్రమే ఈసారి ఖాతాలో రెండు వేల రూపాయలు అయితే జమ కావున్నాయి అలాగే మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం లాస్ట్ ఇయర్ నవంబర్లో డబ్బులు అయితే విడుదల చేసిందండి ఈ యొక్క డబ్బులు అయితే ఎవరెవరికి పడలేదో వారందరికీ ఈసారి వారి ఖాతాల్లోకి అయితే డబ్బులు అయితే వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారు విడుదల చేశారండి సో అవి ఏ రోజు పడతాయి ఎవరెవరికి ఎంతెంత ఎవరెవరి ఖాతాలో పడతాయి అంటే బ్యాంకులు అనేది ఐదు రోజులు అంది బంద్ ఉండడం జరుగుతుందండి అందువల్ల ఫిబ్రవరి ఒకటో తారీఖు నుంచి ప్రతి ఒక్క రైతు ఖాతాలోకి అర్హత గల రైతు ఖాతాలోకి అయితే డబ్బులు జమ కానున్నాయి ఈ రోజు ఒక్కరోజే బ్యాంకులు తెరిచి ఉండడం వల్ల కొంతమంది వారి అకౌంట్లోకి అయితే డబ్బులకు ఉన్నాయండి సో ఫిబ్రవరి ఫస్ట్ నుండి అయితే అర్హత గల ప్రతి రైతు ఖాతాలోకి వైఎస్ఆర్ రైతు భరోసా కింద రెండు వేల రూపాయలు అలాగే కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న రెండు వేల రూపాయలు అయితే మొత్తం నాలుగు వేల రూపాయలు అయితే రైతుల ఖాతాల్లోకి కానున్నాయి ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్టయితే